తెలంగాణలో గ్రూప్ 2 3 4 ఎస్ఐ పిసి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం విద్యార్థుల కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీచే అతి తక్కువ ధరలకు పూర్తి స్థాయి ఎన్ఎస్కే ఆన్లైన్ కోర్సెస్ జనరల్ స్టడీస్ బై సూర్యప్రకాష్ సర్ 499 రూపాయలు మాత్రమే తెలంగాణ చరిత్ర ఉద్యమ చరిత్ర మరియు సంస్కృతి బై సూర్యప్రకాష్ సర్ 299 రూపాయలు మాత్రమే ఇండియన్ పాలిటీ బై దేవేందర్ సర్ 99 రూపాయలు మాత్రమే ఇండియన్ ఎకానమీ బై చంద్రశేఖర్ సర్ 99 రూపాయలు మాత్రమే ఆధునిక భారతదేశ చరిత్ర బై సూర్యప్రకాష్ సర్ 99 రూపాయలు మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ బై సుధీర్ సర్ 49 రూపాయలు మాత్రమే డౌన్లోడ్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే లెర్నింగ్ 8125304088 9441488471 సో ఇప్పుడు మనం గ్రూప్ 2 సిలబస్ విశ్లేషణ పేపర్ వైస్ గా సబ్జెక్ట్ వైస్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ గా తెలుసుకుందాం ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం ఏం ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ మీద మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి ఎందుకంటే అవసరమైనది నెగ్లెక్ట్ చేయడం ఎంత తప్పో అనవసరమైనది చదవడం కూడా అంతే తప్పు సో కాబట్టి ఏదైనా సరే సిలబస్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి సో ఫస్ట్ ముందుగా మనం పేపర్ 1 లో ఉండేటువంటి అంశాల గురించి అనాలసిస్ చేసుకుందాం సో పేపర్ 1 లో హిస్టరీ పార్ట్ కు వచ్చేటప్పటికి హిస్టరీ పరంగా పేపర్ 1 లో ఉన్నది ఏంటని చెప్పేసి అంటే మోడరన్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర సో మోడరన్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర మనకి ప్రిలిమ్స్ నుంచి అయితే అప్రాక్సిమేట్ గా దీని నుంచి 6 టు 8 క్వశ్చన్స్ వస్తున్నాయి అదే మెయిన్స్ కు వచ్చేటప్పటికి సుమారుగా 20 క్వశ్చన్స్ వరకు ఇందులో నుంచి మనకి వస్తున్నాయి సో కాబట్టి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా సో జనరల్ గా భారతదేశ చరిత్రను మనం అధ్యయనం చేసే సౌలభ్యం కోసం మూడు పార్ట్స్ గా డివైడ్ చేస్తాం సో ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర రెండు మధ్యయుగ భారతదేశ చరిత్ర మూడు ఆధునిక భారతదేశ చరిత్ర ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం సో ఇందులో మనకి ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో ఉంది సో ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశం యొక్క స్వాతంత్రం వచ్చినంత వరకు కూడా భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు కూడా భారతదేశంలో జరిగిన సాంఘిక ఆర్థిక రాజకీయ పరిణామాల చరిత్రే ఆధునిక భారతదేశ చరిత్ర సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీన్స్ ద సోషల్ అండ్ కల్చరల్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఫ్రమ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఇండియా సో భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు ఉన్నటువంటి చరిత్రే ఆధునిక భారతదేశ చరిత్ర ఈ మధ్యకాలంలో జరిగిన సాంఘిక పరిణామాలు ఆర్థిక పరిణామాలు సాంస్కృతిక పరిణామాలు రాజకీయ సంఘటనలు అనేక ఉద్యమాల చరిత్రనే మనం ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం సో ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనం ఏ టాపిక్స్ అనేవి కవర్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ల రాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ యూరోపియన్ల రాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి చెప్తాం సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ సో భారతదేశానికి యూరోపియన్స్ 1498లో వాస్కోడాగామా సముద్ర మార్గాన్ని కనుగొనడంతో రావడం స్టార్ట్ అయింది పోర్చుగీస్ దేశానికి చెందినవారు సో అక్కడి తర్వాత డచ్ వారు తర్వాత బ్రిటిష్ తర్వాత ఫ్రెంచ్ తర్వాత డెన్మార్క్ తర్వాత ఫ్రెంచ్ వీళ్ళందరూ కూడా యూరోపియన్స్ రావడం జరిగింది వీళ్ళు ఏ విధంగా వచ్చారు ఎక్కడెక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేశారు ఏ విధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు
మళ్ళా ఎలా అంతమైపోయి తిరిగి యూరప్కి వెళ్ళిపోయారు, ఇలా అనేక రకాల అంశాలని మనం యూరోపియన్ల రాక అనేటువంటి టాపిక్లు మనం డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ బ్రిటిష్ ఆక్రమణలు, ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపవర్మెంట్ అని చెప్తాం. సో బ్రిటిష్ సామ్రాజ్యాధికార విస్తరణ. సో భారతదేశంలో 1746 నుంచి స్టార్ట్ చేస్తే 1856 వరకు కూడా వివిధ ప్రాంతాలని స్టెప్ బై స్టెప్ బ్రిటిష్ వారు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో మొదటగా కర్ణాటక ప్రాంతంలో ఈ అంతర్యుద్ధాలు మొదలైతే మొదట బెంగాలు, ఆ తర్వాత మైసూరు, ఆ తర్వాత మరాఠా, ఆ తర్వాత అవధ్, ఆ తర్వాత పంజాబు, ఇలాగ అనేక ప్రాంతాలని ఒకటి ఒకటి అంచెలంచెలుగా ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకున్న దీనిలో ఏ విధమైన పరిణామాలు జరిగాయి, అనేకమైన యుద్ధాలు జరిగాయి, అనేకమైన ఒప్పందాలు జరిగాయి. ఈ క్రమంలోనే ముఖ్యమైన యుద్ధాలు ఎన్నో, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధము, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, అనేకమైన యుద్ధాలు అనేవి జరిగాయి. సో ఇది సెకండ్ టాపిక్ అని చెప్పేసి చెప్తాం. తర్వాత బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ పరిపాలనా సంస్కరణలు, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభమైన దగ్గర నుంచి బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనలోకి వచ్చినంత వరకు తర్వాత కూడా అనేకమైన రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఎడ్యుకేషన్ పరంగా, జ్యుడిషియరీ పరంగా, రెవెన్యూ పరంగా, పోలీస్ పరంగా, అనేకమైనటువంటి జమీందారీ సిస్టమ్ పరంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ అనేవి వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఏ రంగాల్లో ఏ విధమైన సంస్కరణలు అనేవి బ్రిటిష్ ప్రభుత్వంలో రావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఈ బ్రిటిష్ ప్రభుత్వ విధానాల వల్ల, బ్రిటిష్ పరిపాలన సంస్కరణల వల్ల భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు అనేవి వచ్చాయి. సో వాటిని యాంటీ బ్రిటిష్ రెవల్యూషన్స్ అని చెప్పేసి చెప్తాం. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, యాంటీ బ్రిటిష్ రెవల్యూషన్స్ అని చెప్పేసి చెప్తాం, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ 1857 తిరుగుబాటు. సో సిపాయీ మ్యూటినీ ఆర్ 1857 రివోల్ట్ అని చెప్పేసి చెప్తాం. సో అనేక కారణాల వల్ల, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలనా కారణాల వల్ల భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు 1857లో జరిగింది. దాన్నే మనం సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, సో సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనము, సోషల్ అండ్ కల్చరల్ రెనైజాన్స్ ఇన్ ఇండియా. సోషల్ అండ్ కల్చరల్ రెనైజాన్స్ ఇన్ ఇండియా. యాక్చువల్గా 18th century వచ్చేటప్పటికి భారతదేశ సమాజం అనేది కంప్లీట్గా డార్క్నెస్లో ఉండేది. అంటే అనేకమైన మూఢనమ్మకాలు, సూపర్స్టీషియస్ బిలీఫ్స్, అలాగే అనేకమైన దురాచారాలు, బ్యాడ్ కస్టమ్స్తో ఇండియన్ సొసైటీ అంతా కూడా కంప్లీట్గా ఒక డార్క్నెస్లో ఉండిపోయింది. ఈ డార్క్నెస్లో ఉన్న సొసైటీని బయటకు తీసుకొచ్చి చైతన్యవంతం చేయడానికి, భారతదేశ సమాజంలో చైతన్యం నింపడానికి అనేక మంది వ్యక్తులు ముందుకొచ్చారు. వాళ్ళందరూ చేసిన కృషినే మనం సోషల్ అండ్ కల్చరల్ రెనైజాన్స్ అని చెప్పేసి చెప్తాం. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనము అని చెప్పేసి చెప్తాం. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనము రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవ చంద్రసేన్, ఇలాగ అనేక మంది వ్యక్తులు ఎన్నో రకాలుగా భారతదేశం యొక్క చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారని చెప్పేసి చెప్తాం. సో అదేవిధంగా నెక్స్ట్, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర. సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. సో జనరల్గా భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అని చెప్పేసి అంటే 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన దగ్గర నుంచి 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు జరిగినటువంటి సంఘటనల సమాహారమే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో ఇది టోటల్గా మనకి ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే అనేక రకాల ఉద్యమాలు, అతివాదులు, మితవాదులు, గాంధీ, మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలు, బెంగాల్ విభజన,
సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనేకమైన అంశాలన్నీ కూడా ఈ ద్వార స్వాతంత్రోద్యమ చరిత్రలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా గ్రూప్ టూ సిలబస్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్ పార్ట్లో మనకి ఇచ్చేటటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క సిలబస్ అని చెప్పేసి చెప్తున్నాం. తెలంగాణలో గ్రూప్ టూ త్రీ ఫోర్ ఎస్ఐపిసి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం విద్యార్థుల కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీచే అతి తక్కువ ధరలకు పూర్తి స్థాయి ఎన్ఎస్కే ఆన్లైన్ కోర్సెస్ జనరల్ స్టడీస్ బై సూర్యప్రకాశ్ సార్ 499 రూపాయలు మాత్రమే. తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర మరియు సంస్కృతి బై సూర్యప్రకాశ్ సార్ 299 రూపాయలు మాత్రమే. ఇండియన్ పాలిటీ బై దేవందేర్ సార్ 99 రూపాయలు మాత్రమే. ఇండియన్ ఎకానమీ బై చంద్రశేఖర్ సార్ 99 రూపాయలు మాత్రమే. ఆధునిక భారతదేశ చరిత్ర బై సూర్యప్రకాశ్ సార్ 99 రూపాయలు మాత్రమే. సైన్స్ అండ్ టెక్నాలజీ బై సుధీర్ సార్ 49 రూపాయలు మాత్రమే. డౌన్లోడ్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్, సబ్స్క్రైబ్ ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే లెర్నింగ్ 8125304088 9441488471.